ఈ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఆర్ట్స్ కాలేజీ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయింపు. వర్షానికి హాస్టల్పై భాగం ఓపీఓ పెచ్చులు ఊడిపడుతున్నా పట్టించుకుని ఓయూ అధికారులు. ఆగ్రహం చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారుకు. ఓయూ రహదారులు మూసివేసిన విద్యార్థులు. అధికారులు వచ్చి హామీ ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో సి హాస్టల్లో కొన్ని కోట్లు ఖర్చు అయినాయని చెప్పి హాస్టల్ రినోవేట్ చేసినామని చెప్పారు సార్. మేము జాయిన్ అయిన వన్ మంత్కే సీలింగ్ అన్ని పైపడి కింద స్టూడెంట్స్ మీద పడుతున్నాయి సార్. వాటర్ కారుతున్నాయి, ఎలక్ట్రిసిటీల నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి వాటర్ లోపడుతున్నాయి. ఇవి ఎవరికైనా అడిగితే దీనికి బాధ్యులు ఎవరు లేరు అంటున్నారు. కాంట్రాక్టర్ బాధ్యులు, కాంట్రాక్టర్ని అడగమంటారు. కాంట్రాక్టర్ ఏడున్నారంటే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరిని అడిగినా ఇదే రెస్పాన్స్ వస్తుంది హాస్టల్ నుంచి. మెస్లో అసలు ఫుడ్ బాగాలేదు సార్, పురుగుల అన్నం వస్తుంది, కర్రీ బాగాలేదు, ఏం బాగాలేదు. మెస్ బిల్లు మాత్రం ప్రైవేట్ హాస్టల్ కంటే ఎక్కువ మెస్ బిల్లు ఉస్మానియా విద్యార్థులే భరించాల్సి వస్తుంది. అదేవిధంగా మెస్సులో మొత్తం పైనుంచి పిచ్చులు ఊడిపడుతున్నాయి సార్. మెస్సులో పైనుంచి పిచ్చులు ఇక్కడ వచ్చింది చదువుకోవడానికి చనిపోవడానికి అర్థమవుతలేదు. ఎవరిని అడిగినా మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మాకు రెస్పాన్సిబిలిటీ అర్థమలేదు. ఈ నోటిఫికేషన్ టైంలో మమ్మల్ని నానా రకాలుగా హింసిస్తున్నారు సార్. చదవద్దని, చదువు లేకుండా మమ్మల్ని ఎలాగో వీళ్ళు చదువు సరిగ్గా చెప్పక ఉండ చదువు కాస్త ఈ ఫుడ్ పెట్టక సరిగ్గా హాస్టల్లో తిండి లేక చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్ ఉస్మానియాలో. ఎవరు పట్టించుకుంటారు?